पार्टी कोसम कष्टपड़िन प्रति कार्यकर्तनु पार्टीलो राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गुर्तिस्तारनी तननु शेख कॉर्पोरेशन डायरेक्टर गा नियमिंचडमे उदाहरणानी नेल्लूरु जिल्ला वैसीपी पट्टण अध्यक्षुडु 786 रफी पेर्कोन्नारु। नेल्लूरु जिल्ला नायुडुपेट आरटीसी बस स्टैंड वद्द गल वैएसआर विग्रहं वद्द वैएसआरसीपी सीनियर नायकुलु कट्टा सुधाकर रेड्डी आध्वर्यंलो वैसीपी नायकुलु शेख कॉर्पोरेशन डायरेक्टर गा नियमितुलैन वैसीपी पट्टण अध्यक्षुडु 786 రఫీని సాలువాలు కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యువకుడు కార్యకర్త పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పార్టీ కోసం తపించే 786 రఫీని గుర్తించి రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు। రాష్ట్ర డైరెక్టర్ పదవి చిన్న పదవి కాదని ఏ వ్యక్తికైనా సమర్థతను బట్టి డైరెక్టర్ అయినా చైర్మన్ అయినా రాణిస్తారని సమర్థుడైన 786 రఫీకి రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇవ్వడం చాలా సంతోషమని ఆయన అన్నారు। అనంతరం రఫీ మాట్లాడుతూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆశీర్వాదం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్టేట్ షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। వైఎస్ఆర్సీపీలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అది ఈ రోజు నా ద్వారా నిరూపణైందని ఆయన అభిప్రాయపడ్డారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కిషోర్ యాదవ్, మాజీ మండల అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర మహిళా కార్యదర్శి రత్నశ్రీ, బీసీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు। నాకు చాలా ఆనందమైన రోజు, నాకే కాదు నాయుడిపేట పట్టణంలో ప్రజలందరికీ కూడా, వైఎస్ఆర్ శ్రేణులందరికీ కూడా చాలా సంతోషం। మన ఎమ్మెల్యే సారథ్యంలో జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రఫీ గారిని ఈ రాష్ట్ర డైరెక్టర్గా నియమించినందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ఇది చిన్న పదవి కాదు, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి పదవి ఇది। మాలాంటి నాయకులందరూ కూడా ఆయనకి ఎన్నంత నిలిచి ప్రోత్సాహం లభించేలా ఆయనకి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఎమ్మెల్యే గారి ద్వారా చూస్తామని ఈ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ముందు ఆయన సాక్షిగా మీ అందరికీ తెలియజేయడమే। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అదే విధంగా ఎమ్మెల్యే సంజీవయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలకు మరి అదే విధంగా నాయకులకు అభిమానులకు న్యాయం జరుగుతుందంటే మన సుధాకర్ రెడ్డి గారి లాంటి నాయకులు మరియు మన సంజీవయ్య లాంటి నాయకులు మరియు మన జగన్ మోహన్ రెడ్డి గారు పైనున్నారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతాది। నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్।